విజయవాడ శ్రీ గంగారమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ గంగానమ్మ దేవాలయ సంక్షేమ సంఘం అధ్యక్షులు జెట్టి రామకృష్ణ వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణదల గ్రామం నందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రామకృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ, నేను గత 2008 నుంచి ఈ ఆలయంకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నానని, శ్రీ గంగానమ్మ అమ్మవారు ఇక్కడ 90 ఏళ్ల క్రితం వెలిసారని, గత 50 ఏళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని, అమ్మవారిని కోరుకున్న వారికి వారి కోరికలు నెరవేరుస్తారని, కావున భక్తులు ఈ 3 రోజులు తాండోపతండాలుగా సంబరాల్లో పాల్గొంటారని తెలిపారు. కమిటీ గౌరవ సభ్యులు ముత్యాల వెంకట రామారావు మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఉంటామని, సంబరాలకు వేలాదిగా తరలి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జెట్టి రమేష్ కుమార్ కార్యదర్శి జెట్టి శివరామ కృష్ణ ప్రసాద్, సహాయ కార్యదర్శి జెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి జెట్టి శ్రీ లక్ష్మీ వెంకటరత్న రామదైరే, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేళా మాత్రం తొందరగా పెడతారు కదా బాబా, పాత రోజులు పోయి ఆపమన్నారా? అయితే పర్వాలేదు, అయితే ఓకే. వీడే రామకృష్ణ మోహన్ బాబు గ్రామ గంగాడమ్మ దేవాలయ కమిటీ చైర్మన్గా గత 2008 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నాను. అమ్మవారు 90 సంవత్సరాల క్రితం వెలిసింది, అప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం 50 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు 2008 నుంచి కమిటీ ఏర్పడి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. మా కమిటీ సభ్యులందరం కలిసి ఇప్పుడు శుక్రవారం నాడు కనకదుర్గా దేవి చండీపారాయణం గాసప్తి కార్యక్రమం, శనివారం నాడు పూలాభిషేకం హరిద్రాభిషేకం ఇవన్నీ చేసుకుంటాం. ఆదివారం నాడు ఉదయం అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకొని ఈవినింగ్ సాయంకాలం 6 గంటల నుండి ప్రభమోత్సవం ఊరంతా అమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ముత్యాల వెంకటరామారావు ఈ కమిటీకి న్యాయ సలహాదారుగా పనిచేస్తూ ఉంటాను. మీరు చేసే కమిటీ సభ్యులు చేసే యాక్టివిటీస్ మొత్తం కూడా క్రమబద్ధంగా చేస్తూ ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, దాన్ని పబ్లిక్ ప్రజలకి చక్కని సదుపాయాలతో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చేసే విధంగా చూస్తూ ఉంటాము. ఈ గుణదల నుంచి కాకుండా పట్టణం నుంచి అందరూ కూడా భక్తులు వచ్చి తండోపతండాలకు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఈ సంవత్సరం చాలా మెండుగా వచ్చారు. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా నైతిక విలువలు పెంచుతూ దైవభక్తి పెరిగిందని చెప్పి ఇందుకు నిదర్శనగా మేము భావించాం. కమిటీ మెంబర్స్ అంతా శ్రీమాత్రే నమః గురుగుల గంగారమ్మ తల్లి గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ మా కొంగు బంగారమై కోరిన వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ 3 రోజులు అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటి రోజు అమ్మవారికి శ్రీ దుర్గా సప్తతి బీజాక్ష మంత్రసాధన, 2 రోజు హరిద్రాభిషేకం, అమ్మవారికి ఉదయం హరిద్రాభిషేకం, అందు ఊరందరి చేత అమ్మవారికి హరిద్రాభిషేకం అభిషేకాలు చేస్తున్నాము. అలాగే సాయంత్రం లోహారతులు పూలాభిషేకం, అలాగే 3వ రోజు అమ్మవారికి ఊరు అందరూ కూడా అమ్మవారు కోరికలు వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇక్కడ వేలాదిగా ఇక్కడికి వస్తున్నారు. వారికి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా వారి కోరిన కోరికలన్నీ కూడా తప్పక తీరుస్తుంది. ఈమె చాలా మహిమ గల అమ్మవారు. ఈమె గత అంటే దీనికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారిని
ఇక్కడ కొలిసిన వారికి అలాగే దానిలో కూడా మాకు కూడా చాలా ఇక్కడ అమ్మవారికి నిదర్శనాలు కలిగాయి అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన కుంక పూజల్లో కూడా కొంతమంది వాళ్ళు కోరిన కోరికలు కూడా అమ్మవారు తీర్చింది అలాగే సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ఇచ్చింది అలాగే ఇలాగ అమ్మవారు కోరిన కోరికలలో తీరుస్తుంది ఈ ఒక గుడవల గ్రామాన్ని చల్లగా చూస్తుంది జై భవానీ జై జయ